guys, welcome to Unlock Ideas. Nenu srigolipalli and she is a co-youtuber Varunika from JV Thoughts. So ee roju mem oka challenge chestunnam. Aa challenge peru enti ante guess others answers. So tanu oka question adugutundi, tanu adigina question ki ante tana answer ento nenu guess chestanu, aa answer ento tanu guess chestundi. So let's begin the challenge. So first question is, what's the last lie you ever told? I think tanu online classes untundi kada, so valla teacher ki eppu untadi. Wrong. Mari enti last nina ratri emainante actually vaas valindi intla aa vaas ni cover up cheskodaniki ippudi video tho vill intlo vallaki telisipoddi. Ye mari naadi నువ్వు అడగాలే నన్ను ఇంకా. ఓ ద లాస్ట్ లై యు టోల్, అది నాది చెప్పు. డిడ్ యు లై టు యువర్ బాస్? నో నో నో, యాక్చువల్గా నాకే గుర్తులేదు. సెకండ్ క్వశ్చన్, ఓకే, వాట్ ఈస్ ద లాస్ట్ ఎంబారసింగ్ థింగ్ యూ ఎవర్ డన్? ఎంబారసింగ్ థింగ్స్ అంతే ఏం చేసి ఉంటుంది, అంతే ఇంట్లో ఏవో చికాక్ చికాక్ పనులు చేసి ఉంటుంది అంతేనా? కరెక్టే ఉండి ఉంటుంది అనుకో. అదేం పని? ఏం పని అంటే నువ్వు చెప్పినావు ఇంతకు ముందు వాజ్ బగ్లు కొట్టాను. ఇంకేముంటాయి? అయితే వీళ్ళ సిస్టర్తో ఏదో చేసి ఉంటుంది. రాంగ్ ఆన్సర్. ద ఆన్సర్ ఇస్, నిన్న మేమిద్దరం కొట్లాడుకుంటున్నామని లోకేష్ చేసిరున్నాను. నేనైతే ఘోరంగా హ్యామర్ పట్టి సుత్రి, అదే హ్యామర్ ఉంటుంది కదా సుత్రి, సుత్రి పట్టి స్క్రూ పెట్టి డోర్ లోపల ఇట్లా ఇట్లా కొట్టిన. చూడు ఇలాంటి చిన్న చిన్న అన్నీ చేస్తూ ఉంటుంది పిచ్చి పిల్ల. మరి నేనేం చేసా ఇంతకి? చేస్తాను అసలు నేను అట్లా చూడన్నా ఫేస్ ఎంత ఇన్నోసెంట్. నేను ఫేస్ ఎంత ఇన్నోసెంట్ ఉంది, అట్లా పనులు చేస్తానా? అంత ఏం చేస్తుంటా? ఏం చేయలేదు, అన్ని ఇవో ఈమెలాగా కాదు. నేను అసలు ఏం చెయ్యా, గెస్. నాకు తెలిసి నిన్న బయటకు వెళ్ళింది అన్నతోటి ఎంబారెస్ చేసి ఉంటుంది అన్నాను. నిన్న నిన్న అసలు ఎక్కడ బయటకు వెళ్ళింది? సండే సండే వెళ్ళింది, సండే వెళ్ళింది. ఓ నో నో నో, ఎస్ 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 చేసే ఉంటా. చెప్పినా చేస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హ్యావ్ యూ ఎవర్ హిట్ సమ్వన్ ఆన్ కార్? నేను అసలు కార్ నుంచి ఎవరినైనా కొట్టిరా కార్ని పట్టుకొని? నేను కార్ అంటున్నా కానీ నేను కార్ నడిపేటప్పుడు కాదు. యాక్చువల్గా మేము నార్మల్గా వెళ్తూ ఒక దగ్గర ఆగితే చెప్పాలి. చెప్పు చెప్పు చెప్పు. నువ్వు ఇప్పుడు నా గురించి చెప్పాలి కదా. అసలు ఇంకో కార్ డ్రైవ్ చేయదు, అసలు కార్లు అంతా ఇంకా పాప మేజ్ రాలేదులే తర్వాత. సో నాది చెప్పు నువ్వు. ఓకే, నాకు తెలిసి ఎవరిన ఒకళ్ళని గుర్తుంటుంది, పాపం ఇన్నోసెంట్ వాళ్ళని గుర్తుంటుంది. నేనే ఒక ఇన్నోసెంట్, నేను ఎవరినైనా గుర్తుతానా? మీకు ఇన్నోసెంట్ కనపడుతుందా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకో చూడు ఎంత ఇన్నోసెంట్. నేను కామెంట్ సెక్షన్ లో చెప్పండి. యాక్చువల్లీ నేను చెప్తా ఆన్సర్ అది కాదు. నేనైతే నేను కార్ డ్రైవ్ చేసినప్పుడు అసలు ఎవరిని గుద్దలే, కాకపోతే నేను వెళ్ళి ఒక అదే వస్తాయి కదా ఏమంటారు బర్రెలు అవి వస్తాయి కదా, వచ్చినప్పుడు కార్ ఆపినాం మేము. ఆపితే అదే ఆ ఒక్క బర్రెని వచ్చి కార్ని అదే గుద్దెళ్ళిపోయింది. నిజంగా కాల్ ఇంటే అడిగి ఎవరినైనా అడిగి ఇంట్లో సీరియస్లీ సీరియస్లీ నేను ఎవరిని గుద్దలేదు. నిన్న కాక మొన్ననే వచ్చి అడిగింది నన్ను, నీ పేరెంట్ అక్క నీ పేరెంట్ అని ఇప్పుడు చెప్తుంది. చెప్పు. ఇక్కడ వాళ్ళ ఇల్లు అయితే దాని పక్కనే మా ఇల్లు. చెప్పు ఇప్పుడు. ఘోరంగా కష్టం. నా నిక్ నేమ్ అసలు ఈమెకు తెలియనే తెలియదు నా నిక్ నేమ్. కొంచెం కామెంట్ సెక్షన్ లో గుర్తు తెచ్చుకొని చెప్పండి. ఎవరికైనా తెలుసా నా నిక్ నేమ్ ఏంటో? శ్రీగొల్పల్లి. నో నో నో, ఆ నిక్ నేమ్ ఉంటుంది ఎవరికైనా? ఫస్ట్ ఫస్ట్ లెటర్ చెప్పారా లేదు సెకండ్? టూ లెటర్స్. టూ లెటర్స్. చెప్పు. ఫస్ట్ ఎన్. ఎన్. ఎన్తో స్టార్ట్ అవుద్ది నా నిక్ నేమ్? మా చెల్లి పేరు తెలిసి తెలుసు నీకు. సోనీ. ఎంతో స్టార్ట్ అయింది నాది? సోనీ అక్క. ఆమెకు సోనీ అయితే నాకేముంటుంది? ఎంతో స్టార్ట్ అయింది. ఎంతో స్టార్ట్ అవుతుంది టూ లెటర్స్. ఆమెకు సోనీ, నాకు ఎంతో స్టార్ట్ అయితే ఏముంటుంది? నోనీ.
దాన్ని కొంచెం చేంజ్ కొంచెం నోసి ఎన్ని అంటే నో ఒకటే ఉంటుందా నాసి సోని ఉంది నోసి ఎట్లా వస్తుంది నోసి అట్లా చెప్తుంది నోసి ఎవరికైనా నేమ్ ఉంటుంది ఈమె నోస్కి ఈమె పెట్టుకున్నట్టుంది పేరు నా పేరు నాని నాని నువ్వు చెప్పలేక అందుకే నేను నాని 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 నిన్ననే చెప్పింది నాకు గుర్తులేదు అందుకే ఈమె ఈమె ఎట్లా చెప్పిందంటే నిన్ననే నాని అది దాని తర్వాత తిప్పేసి అది నాని నా పేరు కాదు అన్నాను నేను ఏమట్లా చెప్పాను నా బదాలు నెక్స్ట్ క్వశ్చన్ హూ ఆర్ యూ మోర్ జెలస్ ఆఫ్ ఎంత క్యూట్ ఉంది కదా ఆబ్వియస్లీ జెలస్ ఉంటుంది నేను అడగలేను నా గురించి చెప్పాలి మర్చిపోకదు నువ్వు జెలస్ అంటే మేబీ చెప్తా బ్లాక్ పింక్ వాళ్ళు ఉంటారు కదా సంథింగ్ రాంగ్ ఆన్సర్ మా కజిన్ సంజన చూడరా చిక్కి ఇగో జెలస్ అంట చూసుకో ఈ వీడియో చూసి వచ్చింది చెప్పు నువ్వు ఆ లింక్ షేర్ మాత్రం చెప్తా సరే ఇప్పుడు నాకు చెప్పు ఓకే నాకు తెలిసి నా గురించి కావచ్చు ఊరికే చెప్తే నిజం అనుకుంది చెప్పు ఇప్పుడు అన్న మీద జెలస్ బాగా అన్న మీద జెలస్ అన్న మీద ఎవరన్నా ఎవరికన్నా హస్బెండ్ పైన జెలస్ ఉంటుందా ఇక్కడ పిలుకోవాలంటే ఒక్క సెకండ్ ఇక్కడ నాగండి సో నాకేం అట్లా జెలస్ గిలస్ ఏం లేదు నేను కిడ్నీ కాదు కదా సో అట్లాంటివి ఏం లేవు తను ఉట్టినే చెప్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ రోజుకి ఎన్ని సెల్ఫీలు దిగుతావు ఈ పాప అయితే ఎన్ని దిగుతుంది తెలుసా నార్మల్గా అయితే పాపం ఎక్కువ దిగదు ఎప్పుడు రెడీ అయినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మాత్రం పక్క దిగుతుంది దిగుతుంది సీరియస్లీ లేదు ఈమె ఎన్ని దిగుతుంది చెప్పాను చెప్పాను ఒక చీర కట్టుకుంది అనుకో ఈమె చీర కట్టుకుంది అనుకో చీర కట్టుకుంది అనుకో ఎన్ని ఫోజులు ఇస్తుంది అంటే ఆ సెల్ఫీస్ కాదు సెల్ఫీస్ కాదు అది ఆ కీర్తి అక్క కూర్చొని తీసింది సెల్ఫీస్ అడుగుతున్నావు క్వశ్చన్ నన్ను ఇప్పుడు అయితే చీర కట్టుకున్నప్పుడు ఇట్లా తీసుకొని ఇట్లా ఫోన్లు ఇచ్చుకుంటారు అయితే బండి ఫస్ట్ టైం నడిపిందంట బండి నడిపినప్పుడు అన్న ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా తీసుకుంటు ఫోటో బండి ఫస్ట్ టైం నడుపుంటా ఇప్పుడు నడుపు కొత్తగా కాదు బండి కొన్ని రోజుల తర్వాత తీసినామని ఓపెన్ ద బైక్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అని ఏదో స్టేటస్ లో మాత్రం పెట్టుకురు అది సెల్ఫీస్ కాదు సో నీ ఆన్సర్ రాంగ్ ఇంత చెప్పు నువ్వెన్ని దిగుతావు నేనా కరెక్ట్ ఏమని అనుకోండి కరెక్ట్ ఫైవ్ ఫోటోస్ మాత్రం దిగంది వదిలిపెట్ట ఫైవ్ ఫోటోస్ సెల్ఫీ క్వీన్ సో ఓకే నేనైతే నార్మల్ కదా డైలీ ఏం దిగను ఎప్పుడైనా రెడీ అయినప్పుడు మాత్రం దిగుతా కానీ ఎన్న అనేది కౌంట్ లేదు నార్మల్ దిగుతా నేను అంతే ఓకే ఫోన్ ఒకరోజు చెక్ చేద్దాం ఓకే చెక్ చేసుకో ఇప్పుడు కూడా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఏమో నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తా ఫోన్ ఓకే రెడీ నేను కూడా తన ఫోన్ తీసుకొని చెక్ చేస్తా ఫోన్ కాదు ట్యాబ్ ట్యాబ్ యూజ్ చేస్తుంది నిజంగా సరే 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 అన్నీ ఓకే సెవెంత్ క్వశ్చన్ హౌ మెనీ టైమ్స్ యూ వేర్ ద సేమ్ ప్యాంట్స్ నా గురించి అనుకోకండి నేను ఎప్పుడప్పుడు క్లీన్గా ఉంటా నన్ను గెస్ట్ చేయని కూడా తనే చెప్పుకుంటుంది ఆన్సర్ పాపం అట్లా ఏం చెయ్యదు వేసుకుంటుంది వేరు వేరు వేసుకుంటుంది ఇంకా తన మీదకి వచ్చేసరికి ఆమె ఎప్పుడు బయటికి పోతే అప్పుడు అది వేసుకుంటుంది అంటే నా ఎవరైనా చూసా నాకు ప్యాంట్స్ లేవనుకుంటారు గలీజ్ గాలే అలా ఏం కాదు ఆయన ఇప్పుడు ఫ్రీక్వెంట్ అసలు మేము కోవిడ్ టైం నుంచి బయటికి వెళ్ళట్లేము ఇన్ కేస్ వెళ్ళినా కూడా కరోనా టైం అని చెప్పేసి రాగానే బయటనే అంటే నెక్స్ట్ రాగానే ఫస్ట్ స్నానం చేయడము డ్రెస్ చేంజ్ చేయడము చేస్తాము అన్నీ చూడండి ఎట్లా చేస్తుంది ఏం కాదు ఒకటేసారి వేసుకుంటా సీరియస్లీ కొంటన్ మైల్లో చూపిస్తా ఎప్పుడన్నా నేను చూపించినప్పుడు చూడండి ఇక్కడ అనిపిస్తే ఏమో హ్యావ్ యూ ఎవర్ ట్రీట్ సమ్వన్ యాజ్ అ యానిమల్ అది పక్క నవ్వుతుంది చేసే ఉంటావు అట్లాంటి పనులు చేస్తుంది చెప్పు అది పక్క నువ్వు చేసే ఉంటావు తినమీదనైతే తినేం చెయ్యదు పాప మంచిది ఈ విషయంలో ఒక దాంట్లో మంచిది అంటే మీ తను మంచిదని కాదా ఒకరోజు హోమ్ టూర్ ట్రై చేస్తుంది అన్నది కదా హోమ్ టూర్ అప్పుడు చెప్తాను నీకు హోమ్ టూర్ అంటే మా ఇల్లు కదా వీళ్ళు చూపిస్తా లేదు లేదు మా ఇల్లు ఆల్రెడీ వీళ్ళు చూపిస్తా నీకు మీకు తెలుసా ఇప్పుడు ఒక నన్ను వీళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఆమె రాలే నేను ఎన్నిసార్లు పిలిచిన పక్కనే మళ్ళీ మైల్స్ నడిచేది కూడా లేదు పక్కనే ఇక్కడ వాళ్ళు గోడనే అడ్డం ఉంటది
పిల్లోనే పిలవదు. నేను గోడ దుంకి రోజు వస్తా వాళ్ళ ఇంటికి, ఆమె ఆమె ఎంత గుంజుకొచ్చినా రాను, రేపు వస్తా అనుకో కూర్చుంటుంది. సరే నెక్స్ట్ టైం చూద్దాం. ఓ ఆ నువ్వు నా గురించి చెప్పలే ఇంకా చెప్. నువ్వు ట్రీట్ చేస్తావు అని చెప్పిన కదా నేను. అది ఎవరిని ఎవరిని అనేది నాకు తెలిసి వీళ్ళ సిస్టర్ని అనుకుంటా. మరి ఎవరిని? వీళ్ళ ఫ్రెండ్స్ని. ఫ్రెండ్స్ ఇంకెవరు చెప్పనా? మా కజిన్ చిక్కియా సిద్ధార్థ్ అని. ఎంత ఘోరంగా చేస్తా అంటే ఆయన పక్కన ఉంటే క్యాట్ అనుకో, డాగ్ అనుకో, ఏదో ఒకటి అంట. ఏదైనా ఒకటి చెప్పు. డాగ్. సిద్ధు నువ్వు డాగ్ అంట, చూడి వీడియో పక్క అయిపోయినావు ఇంకా. నువ్వు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేసుకుంటాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్స్ ద చీప్ గిఫ్ట్ యు గాట్ ఫ్రమ్ సమ్ వన్? నీకైతే? నాకైతే అనుకుంటా నేను చెప్పాలి ఆన్సర్. యాక్చువల్గా గిఫ్ట్ అంటే ఎట్లయినా అప్రీషియేట్, దాంట్లో చీప్ అది ఇది అని ఉంటుందా? ఉండదు. సో అన్ని గిఫ్ట్స్ మంచివే నాకైతే. చెప్పు మరి చెప్పు. ఇప్పుడు ఎట్లనంటే ఇప్పుడు ఒకళ్ళు గిఫ్ట్ ఇస్తారు, దాన్ని మనము చీప్ అని చూడనియాల్సిన అవసరమే లేదు అసలు. ఎందుకంటే ఆ గిఫ్ట్ వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తేనే అది మంచి గిఫ్ట్ అవుతుంది. లేదంటే వాళ్ళు ఇట్లా ఏదో ఇచ్చి పారాలి. ఒక్క నిమిషం, ఇంతకు మనస్ఫూర్తి గిఫ్ట్ ఇచ్చినట్లయితే ఎట్లా తెలుస్తుంది మనకి? ఎట్లనే తెలుసా? వాళ్ళు నీట్ గా వచ్చి మన దగ్గర ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి పోతారు. నీట్ అంటే వాళ్ళు ఎట్లనంటే హ్యాపీగా అంత ఉండరు. ఇప్పుడు ఈవెల్ వాళ్ళు అనుకో ఎట్లుండాలంటే, చిన్న రోజు పెట్టి కూడా హ్యాపీ మనస్ఫూర్తిగా ఇస్తే మనం సంతోషంగా తీసుకుంటాం అని అది అందరికి తెలిసే ఉంటుంది. అందరు పేరెంట్స్ అట్లా ట్రీట్ చేసి చెప్తూ ఉంటారు అందరు. ఓకే ఓకే, దెన్ నేనైతే చెప్పేసిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హ్యావ్ యూ ఎవర్ యూజ్డ్ అ ఫేక్ ఐడి? సబ్స్క్రైబ్ చేసుకుందాం అని కూడా ఉంచుకుంటారు. అందరు చేస్తారు, చేసే పని అది, ఎవరు డిఫరెన్స్ లేదు. నెక్స్ట్, ఓకే, ఇఫ్ యూ అంటే మీరు ఒక యాప్ డిలీట్ చేయాలనుకుంటే ఏ యాప్ డిలీట్ చేస్తారు? నేను చెప్పాను తినకేందో. చెప్పు. ఫస్ట్ ఇమేజ్ కెమెరా యాప్ డెలీట్ చేసిపోయా. ఈమెన్ మీట్ అయిన ఫస్ట్ డే ఇమేజ్ సెల్ఫీలే దిగుతుంది అసలు. ఈమెన్ చూసిన ఫస్ట్ డే హ్యాప్ ఆమె అంటే లైక్ అన్నబద్ధాలు నేబర్స్ అయినందుకు చూసిన వాళ్ళ ఇల్లు పైన టాప్ నుంచి నేబర్స్ అయినందుకు చూసిన. ఇగో ఈమె దగ్గర అయితే చాలా యాప్స్ ఉంటాయి, దాంట్లోకి ఏ డిలీట్ చేయమంటే ఏం చేస్తుంది? ఏం చేయదు, ఏం చేయను. నేను ఒక్కటి చేస్తా. ఏందో చెప్పనా? యాప్ చెప్పు. స్టడీ యాప్. స్టడీ యాప్ అట. మీ డాడీకి చెప్తే నేను అయిపోయింది, చెప్దాం మీ డాడీకి అయిపోయింది. నాకైతే ఏం డిలీట్ స్టడీ యాప్ అంటే అది కాదు, అంటే ఒక సపరేట్గా ఉంటుంది. దాంట్లో ఊరికే ఫామ్ ఏమంటాం పేరు చెప్పి అన్నీ మీ వాళ్ళు ఇచ్చిన ఐడి తోటి వచ్చి మన క్లాస్లో జాయిన్ అవ్వు. ఇప్పటికైనా ఏ పిల్లలకైనా స్టడీ అంటే పట్టింపు ఉండదు. పట్టింపు ఉండదు అంట. నాకు కొంచెం ఉంటుంది. ఛానల్లో చూడండి, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. జేవి థాట్స్ తన ఛానల్ నేమ్. తిన్న పేరు అన్లాక్ ఐడియాస్ అందరికి తెలుసు. సరే, సో నెక్స్ట్ మీరైతే ఏం యాప్ డిలీట్ చేస్తారు ఇంతకి చెప్పండి కామెంట్ సెక్షన్ లో. లేదంటే అసలు మాట్లాడడం. హావ్ యు ఎవర్ లైక్ టు యువర్ బాస్? నాకు అసలు జాబే లేదు కాబట్టి ఆమె నా గురించి చెప్పదు. సో తనకి ఏజ్ కి తగ్గే క్వశ్చన్ కాదు అది, నా గురించి చెప్పు. నాకు తెలిసి లైక్ చేసే ఉంటుంది, ఎందుకంటే జాబ్ ఎలా ఎగ్గొడదామా అనే ట్రై చేస్తుంటుంది. ఇట్లా ఇట్లా ఆఫ్లైన్ అప్పుడు ఘోరంగా చేస్తుంది నన్న. సరే సరే, ఎవరన్నా క్వారంటైన్ ఆఫీస్ వాళ్ళు ఉంటే చెప్పండి, నేను ఎప్పుడన్నా అట్లా చేస్తానా చేయనా? లై అంటే ఖచ్చితంగా చిన్న చిన్న లైస్ అయితే చెప్తాము, అది కామన్. చేసినావా లేదా అది ముఖ్యం. లైస్ అయితే చెప్తున్నారు, ఎవరైనా చేస్తారా? చెప్పినా. సరే నెక్స్ట్ క్వశ్చన్. బట్ సారీ సారీ సారీ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద వియర్డెస్ట్ థింగ్ యూ హ్యావ్ ఎవర్ డన్. వియర్డెస్ట్ థింగ్స్ అంటే అది ఇంకేమున్నాయి? బాగానే ఉంటాయి. కానీ ఒకటి ఘోరం ఉంటుంది, ఒకటి ఈమెకో ఎవరికో చెప్పిన, వీళ్ళ మర్దలకో ఎవరికో చెప్పిన, ఈమె మర్దలకో ఎవరికో మాత్రం ఎవరికైనా తెలిసి ఉంటే అస్సలు చెప్పకండి, అది ఘోరంగా ఉంటుంది. అన్ని ఒకటిగా చాలానే ఉంటాయి కానీ నాకు అది గుర్తు రావట్లేదు. చెప్పు ఒకటి. ఓకే, ఏమి అది ఒక్కటే లాస్ట్ నేను చేసింది. ఏంటంటే అంటే ముగ్గురు మా కజిన్స్ ఇద్దరు, మా అక్క ఆనంది ఐడియాస్, ఆయన తన ఛానల్ పేరు ఆనంది. ఇంకా మా కజిన్స్ ఏం చేసారు అంటే, ఒకరోజు నన్ను ప్రాంక్ చేద్దాం అనుకొని నన్ను పైకి పిలిచారు మా బంగ్లా పైకి. సో అప్పుడు వీళ్ళు రాలేదు ఇంకా.
అప్పుడు నేనేం చేసిన వీళ్ళ బంగ్లా పైకి వెళ్ళి వాళ్ళని వెనకాల నుంచి వచ్చి భూ అని భయపడించిన వాళ్ళు వెళ్ళి మనం ఏమంటాం చెట్లు కింద పడి వాళ్ళ మీద పడుతుండే కొంచెం అయితే ఇట్లాంటి పనులు చేస్తుంది ఇట్లాంటి పనులు. నీ గురించి కూడా చెప్తా. చెప్పు నా గురించి ఏముంటాయి చెప్పంతా చెప్పు చెప్పు. మీకు తెలిసిందే చెప్పండి కొంచెం ప్లీజ్. నేనేం చేయాలంటే మీకు ఏమైనా గెస్ చేసా అంటే చేసి చెప్పండి. ఓకేనా నేను అట్లాంటి పనులు చేయను. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ అయిపోయింది. ఇంకొక 2 క్వశ్చన్స్ ఆగండి, వీడియో ఫుల్గా చూడండి. మీరు ఎన్ని ఫోటో ఎడిటింగ్ యాప్స్ ఉంచుకుంటారు? మీ ఫస్ట్ మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టేసి మా ఆన్సర్ వినండి. నేను చెప్తాను తన దగ్గర అయితే చాలా ఉంటాయి, ఒక 5 to 7 ఉంటాయి పక్క. ఈజీగా 5+ ఉంటాయి యాప్స్ అయితే. కరెక్ట్. నా దగ్గర చెప్పు. మీ దగ్గర అయితే ఒక 5 3 3 3. ఇదో నా దగ్గర ఒకటే ఒక యాప్ ఉంది, అది కూడా ఇన్ షార్ట్. మీరు చైల్డిష్ పని ఎప్పుడు చేస్తూనే ఉంటారు, ఏంటది చైల్డిష్? అట గోడలు దూకడం ఎప్పుడు అదే పని. నిజంగా చెప్తున్నా, గోడలు దూకడం గోడలు దూకడం. మా కజిన్స్ వచ్చినప్పుడు మేము సడన్ ఒకసారి దుంకుదామని చూసేసరికి హైడ్ అండ్ సీక్ ఆడేటప్పుడు దుంకినాం, అయితే అప్పటి నుంచి అలవాటు అయింది. ఏమనుకోకండి, వీళ్ళు ఇల్లు కూడా దుంకుతాం ఎప్పుడు ఎప్పుడు రోజు రోజు చేసే పని. మరి నేనేం చేస్తాను కదా చైల్డిష్? ఏం లేదు. ఉన్నాయా? చెప్పు. జుట్టేసుకోవడం ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి చేస్తారు. ఆ చైల్డిషా? ఇగో ఆ చైల్డిష్ అంటే ఏం చెప్పాలి నేను? నేను చేస్తా చైల్డిష్ పనులు అయితే నేను పక్క చేస్తా చాలానే చేస్తా, కానీ అవన్నీ చెప్పుకోవద్దు కదా ఇంత ఏజ్ వచ్చినాక కూడా. సో నేను చెప్పట్లేను. చెప్తా ఇప్పుడైతే చెప్పట్లేను, ఎందుకంటే క్వశ్చన్స్ అయిపోయి. సో ఈ వీడియో ఛాలెంజ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే కామెంట్ పెట్టండి, లేదంటే షేర్ చేసుకోండి మీ రిలేటివ్స్ కి. ఇదైతే కామెడీ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఛాలెంజ్ ప్లీజ్. తన ఛానల్ కి కూడా జేవి థాట్స్. బై బై.